ప్రాజెక్టులకు నీటిని వదిలేలా చర్యలు చేపట్టాలని సాగునీటి సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రభావం ఉండడం వల్ల 854 అడుగుల మేర నీరు చేరేంత వరకు ప్రాజెక్ట్ నుంచి నీటిని కిందకు వదలకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. శ్రీశైలం రిజర్వాయర్లకు నీరు వరద ప్రవాహం జరుగుతున్నప్పటికీ సిడబ్ల్యూసి నుండి సూచనలు వచ్చినప్పటికీ కూడా 10 రోజులు ఆలస్యంగా రాయలసీమ నీరు తీసుకోవడం మొదలుపెట్టారు. అదే సందర్భంలో తెలంగాణ వారు ఆగ మేఘాల మీద మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ లిఫ్ట్ కెనాల్ ద్వారా కానీ నీళ్లు తీసుకోవడం మొదలుపెట్టారు. మరి రాయలసీమ పట్ల ఎందుకో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ విషయాలన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కేఆర్ఎంబి కూడా రాయడం జరిగింది. గత సంవత్సరంలో కూడా 1800 టీమ్స్లు శ్రీశైలంలోకి వచ్చినప్పటికీ కేవలం 264 టీమ్స్ను మాత్రమే నాగార్జునసాగర్కి ఇవ్వవలసి ఉంటే 1450 టీమ్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ని నీళ్ళు ఇచ్చిన తర్వాత కూడా అంటే శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగుల పైన క్యారియర్ రిజర్వ్గా 60 టీమ్స్లు నీళ్లు నిలబెట్టాలంటే దాదాపు 875 అడుగుల్లో నీరు నిలబెట్టవలసిన సందర్భంలో కూడా ప్రభుత్వాలు అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ కేఆర్ఎంపి దగ్గర ఒప్పుకొని 814 అడుగులకున్న నీటిని 807 అడుగులకు కూడా తీసుకోవడానికి నిర్ణయాలు చేపట్టారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి కేఆర్ఎంపికి లెటర్ రాయడం జరిగింది. మన ప్రభుత్వానికి కూడా లెటర్ రాయడం జరిగింది. ఆ తప్పులు సరిదిద్దుకుంటారేమో అని చెప్పి చూస్తూ వచ్చాం. కానీ ఈ సంవత్సరం వరద ప్రవాహం స్టార్ట్ అవ్వగానే శ్రీశైలంలో 854 అడుగులకు నీరు చేరకముందరనే గత 5 రోజుల నుండి మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు నీరు ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఈ సందర్భంలో ఈరోజు హంద్రీనివాకు నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. లేదా కేఆర్ఎంపికి చెప్పి నీళ్లు నిలబెట్టి ఇంకొక 5-6 రోజులు ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా తెలుగు గంగకు నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. ఎస్ఆర్బిసికి రిజర్వాయర్ ద్వారా నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. ఈ చర్యల్ని ఏం చేయకుండా నిశ్శబ్దంగా ఈ ప్రభుత్వం కూర్చుందంటే రాయలసీమ పట్ల ఎలాంటి భావన ఉందో అర్థమవుతోంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం తక్షణమే 854 పైకి వచ్చేంత వరకు నీళ్లు ఆపుకొని అటు వెలుగొండ నుండి తెలుగుగా నీళ్లు తీసుకునేలాగా ఎస్ఆర్బిసికి నీళ్లు తీసుకునేలాగా హంద్రీనివాకు నీళ్లు లిఫ్ట్ చేసేదానికి కూడా చేయాల్సిన అవసరం ఉంది. పాలకులకు తెలుసు వరదలు వచ్చినప్పటికీ కూడా కాలువల కెపాసిటీ తక్కువగా ఉంది, నీటిని తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ముందు నుండే నీటిని డ్రా చేయడం మొదలుపెడితే సంవత్సరంలో అందుబాటులో ఉన్న రోజులు తీసుకోగలిగితే మనకున్న హక్కులో కనీసం 30% నీటినన్న తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి తక్షణం ప్రభుత్వాలైనా ఈ దీని మీద స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం. అధికారులు కూడా తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం.